బాసర ట్రిపుల్ఐటి విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరసనలు చేస్తామన్నారు స్టూడెంట్స్ విద్యార్థులతో రెండు విడతలుగా చర్చలు జరిపారు జిల్లా కలెక్టర్ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో బుధవారం కూడా ఆందోళన చేశారు విద్యార్థులు 8000 మంది స్టూడెంట్స్ రాత్రి వర్షం పడుతున్నా కూడా క్యాంపస్ లో బయటాయించి నిరసన తెలిపారు విద్యార్థులకు సపోర్ట్ గా వారి తల్లిదండ్రులు ట్రిపుల్ఐటికి తరలి వచ్చారు बासर ट्रिपुल विद्यार्थुल आंदोलन विद्याशाख मंत्री सविता इंद्रारेड्डी लाइट तीसुकुन्नारु स्टूडेंट्स डिमांड्लनु सिल्लीगा कोट्टिपारेशारु मंत्री विद्यार्थुलु अनवसरंगा आंदोलन चेंदुतुन्नारु बासर विद्यार्थुल आंदोलनपै समावेशं निर्वहिंचारु मंत्री इंचार्ज वीसी कॉन्ट्रैक्ट लेक्चरर्लु उंटे समस्य एंटनि प्रश्निंचारु विद्यार्थुलु क्लासुलकु अटेंड कावालन्नारु सविता विद्यार्थुल समस्यलनु कलेक्टर वीसी इंचार्ज परिष्करिस्तारन्नारु जिल्ला मंत्री इंद्रकरण रेड्डी गौरवेली प्रोजेक्ट विषय में बीजेपी कांग्रेस राजकीय मंत्री हरीश राव रेच्चगोट्टे व्याख्यलु चेस्तू प्रजलनु मोसं चेस्तुन्नारन्नारु केसीआर को वस्तुन्न मंची पेरुनु चूडलेके इलांटि पनुलु चेस्तुन्नारनि मंडिपड्डारु कोर्टुल्लो केसुलु वेसि निर्वासितुलनु रेच्चगोडुतुन्नारन्नारु भू निर्वासितुलकु अन्नि विधाल न्यायं जरिगेला चूस्तामन्नारु प्रोजेक्टुपै चर्चिंचेंदुकु सिद्धंगा उन्नामन्नारु సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు తో సమావేశమయ్యారు కాంగ్రెస్ నేతలు గౌరవేలి నిర్వాసితులు తమకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరారు తమ సమస్యలను పరిష్కరించాకే ట్రయల్ రన్ నిర్వహించాలన్నారు అందరికీ న్యాయం చేస్తామని మంత్రి హరీష్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది సమావేశం తర్వాత తమకు మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు నిర్వాసితులు అంతకుముందు కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావును కలిసేందుకు ట్రాక్టర్లలో సిద్దిపేట వెళ్లారు గౌరవేలి నిర్వాసితులు बीजेपी माजी एमएलसी रामचंद्र राव महिला मोर्चा राष्ट्र अध्यक्षुलु गीतामूर्ति लीगल सेल नेता करुणासागर आध्वर्यंलो राष्ट्र मानव हक्कुल कमीशन चेयरमैन कलिसारु गौरवेलु निर्वासितुलु पोलीसुल लाठी चार्ज पै फिर्याद चेशारु स्थानिक सीआई रघुपति रेड्डी लाठी चार्ज चेयडंतो पाटु महिला पट्ल असभ्यंगा प्रवर्तिंचारनि हेचआरसी की फिर्याद चेशारु निर्वासितुलु आर्नर प्याकेजी इच्चेला प्रभुत्वान्नि आदेशिंचालनि कोरुतू जस्टिस चंद्रयकु विनती पत्रं इच्चारु नेतलु సర్పంచ్లు ఉపసర్పంచ్లకు ప్రభుత్వం కొట్లాట పెట్టిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సర్పంచ్లు ఎంపీటీసీలు గౌరవేలి బాధితులతో కలిసి గవర్నర్తో భేటీ అయ్యారు బండి సంజయ్ సర్పంచ్ల సమస్యలు పెండింగ్ బిల్లుల గురించి గవర్నర్కు వినతి పత్రం అందించారు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా సర్పంచ్లను ప్రభుత్వం బెదిరిస్తోందన్నారు మోదీని విమర్శించే స్థాయి టిఆర్ఎస్ కు లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబం ప్రజల భూములను లాక్కుంటుందని ఆరోపించారు టిఆర్ఎస్ ప్రభుత్వం అసత్యాలు తప్పుడు ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు ప్రధాని మోడీ 8 ఏళ్ల పాలనపై సికింద్రాబాద్ లో సభ నిర్వహించారు కార్యక్రమంలో కేంద్ర మంత్రి నారాయణ రాణే పాల్గొన్నారు కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు బాధితులు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ఆత్మహత్య చేసుకున్న కాళేశ్వరం నిర్వాసితుల రైతుల కుటుంబాలు ధర్నాలో పాల్గొన్నాయి చెన్నూరు నియోజకవర్గం బీజేపీ నేత అందుగుల శ్రీనివాస్ నాయకత్వంలో రైతులు ఢిల్లీ వెళ్లారు రాష్ట్రంలో ధర్నాలు చేస్తే పట్టించుకోవడం లేదు కాబట్టి ఢిల్లీలో నిరసన తెలపడానికి వచ్చామన్నారు వివేక్ వెంకటస్వామి ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలవన్నారు ముంపు బాధిత రైతులు करीमनगर ను బెస్ట్ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ ప్రజల భద్రత కోసం 98 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు కరీంనగర్ లోని తెలంగాణ చౌక్లో కంట్రోల్ రూమ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు నిరంతర నిఘా కోసం ప్రధాన రోడ్లపై 335 హెచ్డీ క్వాలిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు గాంధీ కుటుంబాన్ని దేశాన్ని విడదీసి చూడలేమన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం 3వ రోజు గాంధీ భవన్లో దీక్ష చేపట్టారు కక్ష సాధింపుతోనే ఈడీ పేరుతో రాహుల్ గాంధీని సోనియా గాంధీని వేధిస్తున్నారని ఆరోపించారు మోడీ అమిత్ షా చర్యలపై ఢిల్లీ నుంచి గల్లీ దాకా నిరసన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీని మోడీ అవమానిస్తున్నారన్నారు ఏఐసీసీ పిలుపుతో రాజ్ భవన్ ముట్టడి చేపట్టనున్నారు పిసిసి ముఖ్య నేతలు హైదరాబాద్ లో గంజాయి వినియోగం పెరిగిందన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ శాంతి భద్రతల సమస్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పిసి ఆధ్వర్యంలో బచావో హైదరాబాద్ పేరుతో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు సమావేశంలో కాంగ్రెస్ టీడీపీ టీజేఎస్ బీఎస్పీ వైఎస్ఆర్టీపీ వామపక్షాలు ఆప్తో పాటు పలువురు మహిళా సంఘాలు మేధావులు పాల్గొన్నారు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు మహిళా నేతలు